అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు ఇరుముడి కట్టు కట్టడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా ఎంతో ఇష్టంగా కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షను ప్రారంభిస్తారు. ఆ తర్వాత దీనిని 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసం నుంచి ప్రారంభమైనటువంటి ఈ దీక్ష దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు కూడా ఎంతో దృఢమైనటువంటి నియమాలను ఆచరిస్తూ ఈ దీక్షను పూనుకుంటారు. అయితే వీరు ప్రతి ఒక్కరిని కూడా ఆ స్వామి రూపాలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆ భగవంతుణ్ణి చూస్తారు. ఎంతో భక్తితో ఎంతో విశ్వాసంతో ఈ దీక్షకు పూనుకుంటారు. అయితే దాదాపు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి సంకల్పం ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. వారి కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు ఖచ్చితంగా దీక్షను విరమించడానికి ఇరుముడి కట్టు కడతారు. కొందరు ఇరుముడి కట్టుకు సంబంధించి దీనినే పల్లీ కట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ ఇరుముడి కట్టుకి కావలసినటువంటి పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. ఇందుకు ముందుగా 2 భాగాలుగా ఉన్నటువంటి ఒక సంచి, అంటే ఒకే సంచి 2 భాగాలుగా విభజించినటువంటి ఒక సంచి ముఖ్యంగా అవసరం. అలాగే దీనిలో ఒక దానిని నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటారు. ఇరుముడిలో నేతితో నింపినటువంటి కొబ్బరికాయ ముందుగా కావాలి. ఆ తర్వాత పూజా సామాగ్రి 2 కొబ్బరికాయలు, ఆ తర్వాత వక్కలు, అలాగే కొన్ని తమలపాకులు, కొన్ని డబ్బులు నాణాలు, ఆ తర్వాత పసుపు, గంధం పొడి, విభూతి, పన్నీరు, బియ్యం, ఆ తర్వాత అటుకులు, ఇంకా బెల్లం, అరటి పండ్లు, అలాగే అగరబత్తీలు, అలాగే కర్పూరం, ఇంకా వావర్ దర్గా కోసం మిరియాలు, ఇంకా తేనె, ఎండో ద్రాక్ష, తువ్వాల, ఇవన్నీ కూడా ఇరుముడి కట్టు కోసం ఉపయోగించేటువంటి పూజా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.